తెలంగాణలో ఇవాల్టి నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతి నుంచి బతుకమ్మ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే వేడుక 9వ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. నిజానికి ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి కరోనాకు తోడు వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయలేకపోయింది. దీంతో ఎవరికి వారే ఇళ్ల దగ్గర బతుకమ్మను ఆడుకోవాలని ప్రభుత్వం సూచించింది. కాగా బతుకమ్మ ఆడే క్రమంలో కరోనా నిబంధనలు పాటించాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ వేడుకలు నిర్వహించాలని సూచించారు.